శ్రీకాకుళం జిల్లాలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులపై దళిత సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. నిత్యం ఇటువంటి సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకోవడం దురదృష్టకరమని దళిత జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిరోజు దళితులపై ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జి సిగడం మండలం దవళపేటలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో గత రోజులుగా జరుగుతున్న రాజకీయ పార్టీల తగాదాలు నేడు దళితులపై తప్పుడు కేసులు పెట్టమని బలవంతం చేయడంతో అందుకు ససేమిరా అన్న దళితులపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నించిన కొంతమందిపై కులం పేరుతో చేస్తున్న దాడులకు భయపడి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్కి ఏంటంటే వాళ్ళు పగలు ప్రతీకారాలు చూసుకొని ఆ ప్రాబ్లం ఏంటంటే మా మీద రుద్దుతున్నా సార్. అదే విషయం మొన్న 30వ తేదీన మేము దిగితే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఊర్లో ఉండకంట చేసేస్తాం, మీకు ఇక్కడ స్థలం కూడా ఉండదు, మాతో పెట్టుకుంటే మిమ్మల్ని ఈ కాలనీలో ఉన్నాము, మీరు ఎక్కడ ఏ సపోర్ట్ అవసరమైతే మేము ఎస్సీ మేడం 100,000 రూపాయలు ఇచ్చుకునేస్తాం, మీరు ఏం చేసుకుంటారో మీ దగ్గర ఏముంది, మీరు ఏ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు మీకు కాలం వెళ్దాం, మీరు ఎలాగ మీరు ఇస్తారు, మీరు అట్రాసిటీ కేసు పెట్టారంటే అది ఎంతవరకు న్యాయం, మీరు ఎక్కడి వరకు ఇస్తారో చూడండి, మీ దగ్గర ఏముంది మా దగ్గర ఏముంది అని మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మా వర్గం మా ఎస్సీ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము కేసు పెట్టిన తర్వాత మాకు బెదిరింపులు వస్తున్నాయి, మిమ్మల్ని ఉన్నాము మిమ్మల్ని అచ్చేస్తాం ఇచ్చేస్తాం, మా పిల్లలు భయభ్రాంతులతో ఉన్నారు సార్. కాబట్టి మాకు ఈ పోలీ ఆ భయభ్రాంతులు గురయ్యి మీ పోలీసులను ఆశ్రయిస్తే ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మాకు తదుపరి న్యాయం చేకూరాలని వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని నా అభిప్రాయం సార్. నా పేరు బి రామ్ సార్. వాళ్ళు వాళ్ళ పక్క సపోర్ట్లు ఏమనేసి మా పైన దాడులు దిగారు, ఆ భయంతో కేసు పెట్టడానికి నేను వచ్చాను. ఏ విధంగా ఎందుకు అసలు గొడవ వాళ్ళ పక్క సపోర్ట్లు ఏమనేసి? ఎవరు? పేడాడ జనార్దన్ రావు, బుడ్డేపల్లి ఉదయ్ కుమార్, పేడాడ సత్యరాజు, పేడాడ కృష్ణరాజు, పేడాడ శ్యామలరావు. ఈ వ్యక్తులతో చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము కొత్తగా ఇల్లు కొట్టుకుంటున్నా, దానిపై కూడా దాడులు జరిగాయి, ఇల్లు ఆపించేసారు కూడా, ఆ భయంతో కేసు పెట్టాను సార్. అట్రసిటీ ఎలాగ అవుతుంది? అట్రసిటీ అంటే ఆ ఇల్లు ఆపపోతే తిడుతున్నారు సార్. లంచ్ కొడగలరా, మీకు ఇంత ఇదేంటి, మీకు ఇంత ప్రెస్టేజ్ ఏంటి అనేసి రకంగా తిట్లు కూడా తిట్టారు. ఆ భయంతో కేసు పెట్టడానికి ఎంటర్ అయ్యాను సార్. మేము ఉన్నతమైన ఇల్లు కట్టుకున్నందుకు ముందుకు మేము వచ్చాం సార్. దానికోసం వాళ్ళు చూడలేక మాపై దాడులు చేస్తున్నారు. చేసి ఇల్లు ఆపకపోతే మీకు ఇంత ప్రెస్టేజ్ ఏంట్రా, మళ్ళీ నుంచి కొడగలరా, ఇల్లు అవసరమా మీకు అంత ఇది అనే భయంతో భయపెట్టి బొడ్డేపల్లి ఉదయ్ కుమార్ ఎన్నో ఫోన్ కాళ్ళు కూడా బెదిరించాడు. ఆ భయంతో స్టేషన్ని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కూడా చేసి మా బాధ ఎవరితో చెప్పుకోలేక ఇలాగ ఎస్ఐ మేడం దగ్గర కేసు పెట్టాము. కానీ ఎంక్వైరీకి వచ్చిన గారు ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. మాకు మా పిల్లలకి తృప్తి ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు వచ్చి కొద్ది గంటగా ఉండి వాళ్ళని అరెస్ట్ చేయించి మాకు రక్షణ ఇస్తారని మేము కోరుచుంటాం. అసలు ఈసారి ఏ విధమైన దాడి జరిగింది, అసలు ఎందుకు జరిగింది, కారణం ఏంటి? అక్కడ బీసీ ఓలికి చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవలో వాళ్ళు ఏమైనారంటే మీరు మా పక్క ఉండరా, ఆయన తొక్కేస్తాము అనేసి మమ్మల్ని అన్నారు. మేమైతే వెళ్ళలేదు. అందులో ఒక రెండు ఇళ్ళు మా ఎస్సీ ఓలే వాళ్ళ పక్క చేరి వాళ్ళ మీద ఎస్సీకి అస్ట్రసిటీ కేసు, రేప్ కేసులు అవి పెట్టించారు. ఇలాగ ఎన్ని పెట్టిస్తే మన కాలనీ చెడిపోద్దని చెప్పేసి మేము అంటే మీరు రాకపోతే తొంతమరా నా కొడకల్లారని చెప్పేసి లంజ కొడకల్లారా అనేసి వీళ్ళు 5 మా మీద దూకుడు కూడా పడ్డారు. అవసరమైతే మేము ఎస్ఐని కొనేస్తాం, లేకపోతే లాయర్ని కొనేస్తాం, మిమ్మల్ని అయితే 10 నిమిషాల నుంచి క్వాలిటీ నుంచి తప్పించేస్తాం అనేసి మమ్మల్ని బెదిరించుకోవాలి వస్తున్నాయి. అందుకు మాకు రక్షణ జరిగిందా లేకపోతే ఏం జరిగింది? చేయట్టుకుని తోశారు, భోజనం చేసుకుని తోశారు. మాల లంచ కొడకల్లారా, మీరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, మాలవాళ్ళలాగే ఉండాలి కానీ కాలింగ్లు అయిపోతారేటి మీరు అనేసి రకంగా వీళ్ళు 5 మమ్మల్ని అరెస్ట్ చేస్తాను సార్. మీకు ఇప్పుడు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటుంది? మాకు న్యాయం అంటే వాళ్ళు 5 అరెస్ట్ చేస్తేనే మాకు భయం ఉంటుంది సార్, లేదంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ అని కావాలి సార్. వాళ్ళు మమ్మల్ని చంపుతామని కూడా